ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావులు అందరూ కుట్ర వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, సోయిలేని సన్నాసులను, దద్దమ్మలను, పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నీ చుట్టపని వినోద్ రావును కరీంనగర్ లో బోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినావు 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదోళ్ళ బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలహీన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుక్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళ నుంచి పెళ్ళిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది. ఉన్న ఫలంగా వాళ్లకు పదవులు కట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా, ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్కరోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం. 2 మార్చి నాడు మళ్ళొక 6-7 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాక అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా? ఏ ఒక్కరోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాళ్ళం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా
భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు, మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా, సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా, సాయంత్రం పూట సేద తీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా, ఏమిచ్చిండ్రా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ, నీ ట్యూబ్ లైట్ వల్ల కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ శివర్కి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటుండ్రు. అట్లనే కృష్ణానగర్ లేదన్న బ్రోకర్ దంద కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే, వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట సేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైన అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో December 9 నాడు ఆర్టీసీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలను దోసుకుంటుంటే సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా, 500కే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది. ఆ అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవెళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినాం. కానీ మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఎన్నికలుండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి,
టీవీ ఉండాలి, ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయ్యాలని ప్రారంభించినాం. ఇవాళ మిత్రులారా, వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో, మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు, మా చెల్లెండ్లు, మా అక్కలు వచ్చారు. అక్క, మీరు ఒక్కటే మాట చెప్పండి, మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది, మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్షాధికారులు కాదు, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా. అందుకే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం. ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు, ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇవాళ నుంచే ప్రారంభించింది. ఇవాళ 40 లక్షల మంది అర్హులైనరు. ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్, మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి. మీకందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి, అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు, మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చెవెళ్ళలో చెప్పిండు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు, ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు, కూడికలు కూడుతూ ఉండు, ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా అని. నేను అన్నా, అన్న ఇది పేదోళ్ళది కదా, జర లెక్కలు తక్కువ చేయ, పైసలు వంచవే అని. అన్న కూడా అవును, ఇది నిజమే, పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు, నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టురు. మా ప్రెసోలు కొడతలేరు ఏమయ్యా సిలిండర్ వద్దా మీకు, మీ ఇంట్లో కరెంటు తీసుకోరా. నా తెలిసి చాలామంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే, తెల్ల రేషన్ కార్డు వాళ్ళే, ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రుడు మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొనండి, ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం, అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రెసోల కోసం కూడా సార్ సపోర్ట్లు కొట్టురాయాలి, కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా, ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు గా పక్కన గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం, ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు, మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోలుతాం మనం. ఇవాళ ఇప్పుడే అప్పుడు పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతో అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే 14 MPలను గెలిపించే బాధ్యత సోనియమ్మకు మేము మాటిస్తాం. మనం అందరం కష్టపడదాం, కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే, అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా, ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో
మీకోసం మిమ్మల్ని కల్పించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసిండ్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదేవిధంగా రామోహన్ అన్న అందిస్తున్నాడు పక్క నుంచి, అన్న ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలల్లో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికి